దేవదాస్ గారు నమస్కారం. నమస్కారం. చెప్పాలుంది కార్యక్రమానికి స్వాగతం. అసలు మీ పేరు దేవదాస్ అనే పేరు, జనరల్ ఇది నాట్, మాకు బెంగాల్ పేరుగానే తెలుసు, బెంగాలీ పేరు. ఎలా మీకు ఎలా వచ్చింది అసలు ఈ పేరు? మీరు అంటే సినిమాలోకి వచ్చాక పెట్టుకున్న పేరా, అసలు పేరు ఇదేనా? కాదమ్మా, అది నేను పుట్టిన నక్షత్రంలో దేదో దాచి అని నా లక్షలు ఉంటాయి. దాంట్లో మొదటి అక్షరం దేవదాస్ అనే పేరు, మొదటి పదంలో పుట్టాను కనుక దేవదాస్. అయితే అప్పటికే మా అమ్మ శరత్ చంద్ర నవల దేవదాస్ చదివి ఉంది, ఇంపాక్ట్ ఉంది. అయితే నేను కుక్కర్ని మందు బాటిల్ని పట్టుకోలేదు. ఎందుకంటారు మీ లైఫ్లో పారు రోల్ లేకపోవడం వలన? కాదమ్మా, నాకు పారు లేకపోవడం ఏంటి, నేను అసలు మీకు క్షమించాలి, మీ దగ్గర చెప్పచ్చో లేదో. అయ్యో తప్పకుండా చెప్పండి. నాకు చాలామంది పార్వతులు రాను, నేను ఎవరితో అయినా సరే అంత ఆత్మీయంగా అంత ఇదిగా కలిసి ఉన్న వాళ్ళే నా క్లాస్మేట్లు కానీ నా కలీగ్స్ కానీ నాతో తెలిసిన పనిచేస్తున్న వాళ్ళు కానీ. కాదు, మీరు అందరినీ హ్యాపీగా ఉంచిన దేవదాస్. అంతే, ఎవరిని ఏడిపించలేదు, వాళ్ళు ఏడిస్తే నేను భరించలేను. బాగుంది సార్. అయితే అసలు అంటే మీరు అమ్మగారికి ఆ నేపథ్యం ఉంది అంటే మీదేంటి, చదువుకున్న కుటుంబం, అలా వచ్చిన కుటుంబం, ఎక్కడి నుంచి మీరు ఏ ప్రాంతం? కాదమ్మా, అది మా అమ్మ హెడ్ మాస్టర్ కూతురు, కనకాలపేట మాది యానం అంటే ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఆ ఫ్రెంచ్ కాలనీలకి 1954లో విభక్తి వచ్చింది. యూనియన్ టెరిటరీస్ చేసి అక్కడి నుంచి భారతదేశంలో కలిసింది. అంతకుముందు అంతా మాకు ఫ్రెంచ్ వాళ్ళే ఉండేవాళ్ళు. మీకు కూడా ఫ్రెంచ్ వాసనలు ఏమన్నా కొంచెం? మాకేమి లేదమ్మా, మా నాన్నగారు మొదటి నుంచి అప్పట్లోనే ఆయన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గారు అబ్బాయి మీరు? రిజిస్ట్రార్ ఆఫ్ కోర్ట్స్ కూడా ఆయన ఉద్యోగం చేస్తూ అక్కడేమో అవకాశం ఉండేది. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చాక 54లో భారతదేశంలో విలీనం అయిన తర్వాత అప్పటి నుంచి తీసేశారు. మీరు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ ప్రజలకి రిప్రజెంటేటివ్గా చేయకూడదు. జాబ్లోనే ఉన్నారు అదే అదే అంటే అప్పట్లో అదే అటు ఎమ్మెల్యేగా ఉంటూ జాబ్ చేసేవారు, ఇప్పుడు ఇంకా పూర్తిగా దాంట్లోకి వచ్చేసారు తర్వాత. సో మీరు ఎలా అండి మరి ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయిగా లేకపోతే హెడ్ మాస్టర్ గారు మనవడు, ఈ అకాడమిక్ బ్యాక్గ్రౌండే కనబడుతోంది? అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా నాకు. అయితే నా చిన్నప్పుడు వచ్చింది కాదు ఇదంతా, సమూహ తర్వాత నేను తెలుగు భాషలో ఈ కొంతమందిని చదివాక చలం గారిని వాళ్ళని చదివిన తర్వాత ప్రభావితమయ్యి ఆ హేతువాదం ఆ ఆలోచన విధానం నాకు అలవడ్డాయి. సో మీరు ఆ దాంట్లోంచి మీరు అంటే నాటక రంగం వైపు ఎలా మళ్ళారండి? మా నేను యానాలో 10th అంటే 5th ఫామ్ చదువుతున్నప్పుడు మాకు హెడ్ మాస్టర్ గారు ఉండేవారు, ఆయన పేరు సుబ్బరాయన్ గారు, డాక్టర్ సుబ్బరాయన్. ఆయన పిహెచ్డి చేశాడు, ఆయన పాండిచేరి నుంచి వచ్చాడు ఇక్కడికి హెడ్ మాస్టర్ కింద, డెలిగేట్ కూడా, డెలిగే టు ది గవర్నమెంట్. సో ఆయన అక్కడేమో ఆయనేమో ఇంగ్లీష్ ప్రొఫెసర్, అందుకనుక ఆయన ఇంగ్లీష్ నాటకాలు, షేక్స్పియర్ నాటకాలు అవి తీసి దాంట్లో ఒక సీన్ చేయించేవాడు కొంతమంది స్టూడెంట్స్ తోటి. అలాగ ఆ సంవత్సరం నాచే చేయించారు. ఏ సీన్ చేశారు మీరు? కింగ్ జాన్లో ఆర్థర్ అండ్ ది ప్రిన్స్ హ్యూబర్ట్ అండ్ ఆర్థర్, ప్రిన్స్ ఆర్థర్ అని సీన్ చేశానమ్మా. ఆ సీన్ చేసిన తర్వాత దాంట్లో ఇంకో నా క్లాస్మేటే హ్యూబర్ట్ వేషం వేశాడు. ఆయనేమో ప్రతి మాటకి అర్థం చెబుతూ, అప్పటికి ఇంగ్లీష్ కూడా రాదు తెలుగు అంత మాత్రం, ప్రతి మాటకి అర్థం చెబుతూ ఆయన ఎలా పలకాలో ప్రొనౌన్సియేషను ఇవన్నీ కూడా టీచ్ చేసుకుంటూ వచ్చాడు. నాటకం వేసాం, బాగుంది బాగుందని అందరూ అన్నారు, నాకు తెలియదు బాగుందో లేదు. వాళ్ళు వచ్చి చెప్పేటప్పటికి అందులో ఆడపిల్లలు చెప్పారు, దాంతో మీ పార్వతులందరూ వచ్చారు, పార్వతి నా మనసులో ఉన్న పార్వతులు, దీంట్లో మనకి కొంచెం గుర్తింపు వస్తుంది అన్న విషయం గ్రహించి అక్కడి నుంచి నాటకాలు కంటిన్యూ చేశాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళాను,
అక్కడ థియేటర్ ఆర్ట్స్లో కేవి గోపాలస్వామి నాయుడు గారు ఉండేవారు మాకు ఎడదో చెప్పారు. కానీ ఇంట్లో సాధారణంగా రెసిస్టెన్స్ వస్తుంది కదండి, ఎందుకంటే లేదమ్మా లేదు నాన్నగారి వైపు వెళ్తున్నారు పిల్లలు అంటే. మా నాన్నగారు ఎప్పుడు ఫ్రీగా మీ ఇష్టం యువర్ చాయిస్ అనేవాడు. చరణ్ గారి పుస్తకాలు చదివి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే ఇంట్లో కొంత ఆధునిక భావజాలం లేకపోతే కష్టమే. నవల్ గారి పుస్తకాలు దాచేయకుండా చదవడానికి ఒప్పుకున్నారంటే నవల్లు అన్నీ కూడా మా దగ్గర లైబ్రరీలో ఉండేవి, మా ఇంట్లో కూడా చాలా ఉండేది. మా అంటే మీ అమ్మగారి ప్రభావం కూడా ఉందేమోనండి పుస్తకాలు చదవడం వీటి మీద. ఎడ్యుకేటెడ్ మదర్ అయ్యేసరికి మీకు అది కొంత అడ్వాంటేజ్ అయింది. అంటే నేను పాత రోజుల్లో వాళ్ళ ఆలోచన విధానంతో డిపార్ట్ అయిపోయారు, విడిపోయారు. దాని తగ్గట్టుగా నేను వైజాగ్ వెళ్ళడం చదువుకోవడానికి, కాకినాడ వెళ్ళడం, తర్వాత అక్కడి నుంచి వైజాగ్ నుంచి పూనా వెళ్ళడం. పూనే వెళ్ళారు థియేటర్ ఆర్ట్స్ సినిమా అంటే సినిమా ఉద్దేశం ఉండిందండి మీ డిగ్రీ చదువుకునేటప్పుడు? లేదమ్మా అప్పటికి లేదు, అప్పటికి లేదు లేదు అప్పుడు థియేటరే. థియేటర్కి ఎలా అయిందంటే నేను పిఎస్సీ చదువుతున్న కాకినాడలో అక్కడ పిఆర్ కాలేజీలో ఒక ఆయన వచ్చి ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన పేరు కె వెంకటేశ్వరరావు, ఆయన స్టేజ్ డైరెక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ అని విన్నాను. ఆయన డెమోన్స్ట్రేటివ్ అంటే ఏమంటారు దాన్ని డెమోన్స్ట్రేషన్ చేశారు. అది చూసాక అబ్బా చాలా ఉన్నట్టుంది, యాక్టింగ్లో తెలుసుకోవాల్సింది అనే జిజ్ఞాస కలిగింది. ఆ తర్వాత దానికి ఏమిటే మార్గం అంటే ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్కి ఒక కోర్స్ ఉందని, దానికి ఒక స్టేజ్ డైరెక్టర్ ఉండండి, కేవీ గోపాలస్వామి నాయుడు గారు దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని తెలిసింది. సో అక్కడికి అప్లై చేశాను, నాకు సీట్ ఇచ్చారు. సీట్ ఇస్తే అక్కడ చేరారు. అక్కడ దాంట్లో డాక్టర్ తంబు అని ఒక ఉండేవాళ్ళు అతను. డాక్టర్ తంబుకి వైఫ్ డాక్టర్ పద్మం ఎవరు? అవునండి అవును. మరి విశ్వనాథ్ గారి సినిమాలో వాళ్ళ అబ్బాయి అబ్బాయి సాగర్ సంఘంలో ఫోటోలు తీస్తుంటాడు తను అబ్బాయి వాడు ఆ తంబు. ఆ తర్వాత జయశ్రీ అని ఒక అబ్బాయి ఉండేది, గోపాలకృష్ణ అని ఒకడు, కృష్ణ చైతన్య అని ఒకడు, దమ్ అని ఒకడు ఉండేవాడు కామెడీ సన్నగా ఉండేవాడు. వీళ్ళందరూ మా టీమ్ ఓకే అక్కడ స్టూడెంట్స్ అక్కడ చేసాము అందరం కలిసి. నాటకాలు ఆడుతుండేవారండి ఏదైనా పర్టికులర్? అయ్యో బయటికి తీసుకెళ్ళి వెంకటేశ్వరరావుకి అలవాటు ఎక్కువ, యూనివర్సిటీ అలవాటు. సరే యూనివర్సిటీలో చేసేవాళ్ళం. ఊళ్ళు వెళ్ళి ఊళ్ళకి కలకత్తా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా. ఇప్పుడు నాటక సమాజాల్లో వాళ్ళు వేసే నాటకానికి థియేటర్ ఆర్ట్స్లో మీరు నేర్చుకుని వేశారు కదండి, ఏంటంటారు వ్యత్యాసం ఎలా చూడాలి దాన్ని? భలే ప్రశ్న అడిగారండి. అసలు ఏమీ లేదమ్మా. ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్లో ఏదో చాలా కొత్త విషయాలు తెలుసుకుందాం అని వెళ్ళాను. ఆయన కె వెంకటేశ్వరరావు బాగా గ్రిప్ ఉన్నటువంటి డైరెక్టర్, స్టేజ్ డైరెక్టర్. అక్కడ చదువుకు వచ్చాడు ఆయన ఢిల్లీలో. అప్పుడు ఏషియన్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అని ఏదో ఉండేది, దాంట్లో ఈయన పొట్టి ప్రసాద్ వీళ్ళంతా చదువుకొచ్చారు. సో ఆయన సెట్ చేసేవారు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి డైలాగు అని చెప్పేసి అదే యాక్టింగ్ అనుకున్నాం. కొంతకాలం పోయేటప్పటికి, రెండేళ్ళు చేసేటప్పటికి ఏంటి నేను యాక్ట్ చేస్తున్నాను, వాళ్ళు వచ్చి కంగ్రాచులేషన్ చెబుతున్నారు, దేనికి నేను చేసేది ఏమిటి, వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్, మాస్టర్ డైలాగ్ చెబుతున్నారు, ఇంచుమించుగా అలాగే చెబుతున్నాం మేమును, అంతే కదా పోలిక. సో అలాంటి పరిస్థితుల్లో నేనేం కంట్రిబ్యూట్ చేస్తాను, వాట్ ఈస్ దట్ ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ కంగ్రాచులేషన్స్ పొందాలంటే అని ఆలోచించే టైంలో అలా అబ్బాయి నాకు ఇలాంటి అలా అనుమానాలు ఉన్నాయి. మల్లిరెడ్డి బాబీ గారని పుట్టాపురం ఆయన బాగా చదువుకున్నవాడే, కానీ ఆయనకి మాతో మా టీంతో వెంకటేశ్వరరావు నాటకాలతో వచ్చేసేవాడు. ఆయన కూడా వైజాగ్ వచ్చి ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఒకసారి చెప్పాడు, దేవదాస్ జిజ్ఞాస నీకు చాలా ఎక్కువ ఉంది, ఇదేమిటో తెలుసుకోవాలని, దీనికి పూనా వెళితే నీకేమన్నా దొరుకుతుందేమో, నా దగ్గర ఇంత లైబ్రరీ ఉంది చూడు, ఈ పుస్తకాలు చదివినంత మాత్రాన ఏమీ మనకు అవగతం కాదు అని చాలా క్లియర్గా చెప్పినటువంటి గొప్ప గురువు, జ్ఞాననేత్ర తెరిపించాడు. ఆయన దగ్గర పిఠాపాలు ఇంట్లో ఉండేవాడిని నేను వెళ్ళి కొన్నాళ్ళు.
మరో ప్రపంచం ఒకటి చూపించారు అవుట్ సైడ్ ద ఇది ఎలా ఉంది చూపిస్తే. ఇది ఇది పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది. ఇంకా వెళ్ళలేదు పిఠాపురం. ఇది పిఠాపురం కాదు, మీరు తర్వాత వెళ్ళింది పూణే ఫిల్మ్. ఓకే ఓకే. అప్పట్లో దాన్ని ఇంకేదో అనేవారేమో కదా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇండియా ఓకే ఓకే. సో అలాగ నేను దాంట్లోకి వెళ్ళాను. ఇక్కడి నుంచి పూణేకి ఇతను చెప్తే ఒక ఎలా జరిగిందంటే, ఇది మామూలుగా మేమంతా నాటకాలు వేసేవాళ్ళం కలకత్తాలో, నాటకాలు వెయ్యాలి టీం అంతా వెళ్ళి అని చెప్తున్న టైంకి నాకు జాండీస్ వచ్చింది. మా మాస్టర్ అన్నారు, దేవదాస్ జాండీస్తో ప్రమాదం, ఆడుకోకూడదు, టేక్ రెస్ట్ అని ఇంటికి పంపించారు. యానం వచ్చేసాను. నా లాళ్ళు ఉన్న తర్వాత వీళ్ళందరూ కలకత్తాలో నాటకాలు వేసి ఇవన్నీ చేసి రాజమండ్రిలో లలిత కళా పరిషత్ అని ఒకటి ఉంది, బుల్లయ్య గారిని ఒక ఆయన చూసేవాళ్ళు, దానికి వీళ్ళంతా మహానటుడిని నాటకం పట్టుకొచ్చారు. దాంట్లో మా వాళ్ళని అందరూ అంత కనుక వెళ్ళిపోయి బాబా వచ్చేసారు వీళ్ళు, ఏమిటో అప్యాయతలు అప్పుడు అలా ఉంటాయి. వెళ్ళికి వెళ్తే అంతా అయిన తర్వాత వాళ్ళు చూసి, అది మేము తెల్లవారు మాట్లాడుకుంటూనే ఉన్నాం అన్నా, ఏం జరిగింది కలకత్తాలో ఆ ప్రదర్శన ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది. బల్లెడ్డి బాబీ గారు కూడా ఉన్నాడు. సే అప్పుడు నేను చేసిన పని ఏంటంటే, ఆయన తెల్లవారి 7 గంటలకు వచ్చిందమ్మా, సూర్యుడు ఇలా పైకి వస్తుండగా నాటకం తెర తీశారు. అంతవరకు నాటకాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఆడియన్స్లో కూర్చొని మొదటిసారి చూస్తున్నాం. ఇక్కడికి వెళ్ళాక ఎప్పుడూ నేను ఆడియన్స్లో కూర్చొని చూడలేదు. చూస్తే మా మాస్టర్ బాగానే ఉన్నాడు. మాస్టర్ కనుక ఆయన పద్ధతి ఒకటి ఉంటుంది కనుక ధోరణులు. అలాగే దాంట్లో సీతాలత అని ఒక ఆర్టిస్ట్ ఉంది, ఆవిడ ఆవిడ కూడా మా మాస్టర్లో మాట్లాడుతుంది. అంతకుముందు మామూలుగా మాట్లాడే. వంకాయలు సత్యనారాయణ దాంట్లో ఫాదర్ చచ్చిపోయాడు, అతను కూడా మాస్టర్ లాగా మాట్లాడుతున్నాడు. అందరూ ఒకే గురువు ఆయన నుంచి అలా నేర్చుకుని అదే సాక్షి రంగారావు అలాగే మాట్లాడుతున్నాడు, ఆ దమ్మన్నవాడు అలాగే మాట్లాడుతున్నాడు. ఒరిజినాలిటీస్ లేవు, ఒక్క మల్లెడ్డి బాబీ తప్ప. ఓహో, దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ వీడి పెర్ఫార్మెన్స్లోను ఇతని పెర్ఫార్మెన్స్లోను అని. ఆ తర్వాత అతనితో విస్తారంగా డిస్కస్ చేస్తే అతని ఇంట్లో ఇలాంటి బీరువాడు చూపించాడు, ఇది చూడు ఈ పుస్తకాలు తీపీకి చూడండి. చూశారు. చూస్తే అతను ఆ పుస్తకాలని చదివి రెడ్డింగ్తో అండర్లైన్ చేశాడు. అంటే ఇది నేను చదివిన పుస్తకాలు తెచ్చుకుని కానీ విషయం బోధపడలేదు, ఇది చాలా న్యాచురల్గా ఉండాలి అని కొన్నాళ్ళు మామూలు దీపాలు పెట్టడానికి ప్రయత్నం చేశాను, లేకపోతే మైకులు లేకుండా ఉంచడానికి ప్రయత్నం చేశాను, గట్టిగా చెప్పకుండా మామూలుగా చెబుదాం మామూలుగా మాట్లాడుకున్నట్టు మాట్లాడదామని ప్రయత్నం చేశాను. కానీ ఇన్ని ప్రయత్నాల్లో ఎక్కడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడేమో నేను మామూలుగా నెమ్మదిగా మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి వినబడేది కాదు, అవన్నీ చేశాను ఎందుకో నాకు క్లారిటీ లేదు. నువ్వు పూనా వెళ్ళు అన్నాడు ఆయన చెప్పాడు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంటర్వ్యూ రమ్మంటే మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పి వెళ్ళాను. అది మెడ్రాసులో ఇంటర్వ్యూ. ఇక్కడ మెడ్రాసులో ఏంటంటే సో అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, దాని పేరు తమిళనాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తమిళనాడు. అది దాంట్లో ఇంటర్వ్యూలు. మా వాళ్ళంతా వచ్చారు, మా సీనియర్ స్టూడెంట్స్ వచ్చారు, ప్రొఫెసర్లు వచ్చారు, కొంతమంది లోకల్ జడ్జిని కూడా రంగారావుని పిలిచారో భానుమతి గారిని పిలిచారో నాకు సరిగ్గా గుర్తులేదు. ఎస్ రంగారావు గారు భానుమతి గారు వచ్చారు వాళ్ళందరూ వస్తే నాకు జరిగింది ఏంటంటే లోపలికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారు. పిలిస్తే పరిగెట్టి వెళ్ళారు చాలా ఎంతూజియాస్టిక్. పైగా అక్కడ వీళ్ళందరినీ చూస్తే నాకు భయం వేసింది, అంత తెల్లగా పండుల్లో ఉన్నారు, పైగా మంచి పర్సనాలిటీ. నేను మామూలు పెట్టద్దు మనిషి. వాళ్ళంతా చాలా ఆజానుభావులు, దిలీప్ కుమార్లో ఉన్నవాడొకడు, మహమూద్లో ఉన్నవాడొకడు ఇలా వచ్చారు. వీళ్ళందరి ముందు సెలెక్ట్ అవుతామా లేదా అని దేశం పట్టుకుంది. కానీ లోపల ఇంటర్వ్యూ పిలిచారు, లోపలికి పిలిచారు కదా అని లోపలికి వెళ్ళారు. మొదటిదానికి ప్రయత్నం చేస్తున్నా, ఎవరమ్మన్నా నేను అన్నారు ఎవరు. నా ఒళ్ళు మండిపోయింది, చాలా అవమానం ఫీల్ అయ్యారు. చెయ్యి వీళ్ళకి యాక్టింగ్ రాదు పాడు రాదు, వీళ్ళతో మనం ఏంటి పెద్ద పెద్ద నాన్సెన్స్ అనుకుని కోపంగా వచ్చేసా. అంటే తిరస్కార భావం ఒకటి ఉంది నాలో.
ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ వచ్చి లోపల పిలిచారు. లోపల పిలిస్తే వెళ్ళే అప్పటికి నేను కింగ్ జూలియస్ సీజర్లో మార్క్ యాంటనీ బాగా ప్రాక్టీస్ చేశా, ఫ్రెండ్స్ రోమన్స్ కంట్రీమెన్ అనుకుంటూ అది చేసి ఉంది కనుక బాగా చేసి ఉన్నాను. చెప్పడానికి సార్ ఒకసారి డైరెక్ట్ చెప్పండి. ఎంత గుర్తుందో మరి, ఎంత గుర్తుండే చెప్పండి. ఫ్రెండ్స్ రోమన్స్ కంట్రీమెన్ లెండ్ మీ యువర్ ఇయర్స్, ఐ కమ్ టు బెరీ సీజర్ నాట్ టు ప్రైజ్ హిమ్, ద ఈవిల్ దట్ మెన్ డూ లివ్స్ ఆఫ్టర్ దెమ్, ది గుడ్ ఈజ్ ఆఫ్ టింటర్డ్ విత్ దే బోన్స్, సో లెట్ ఇట్ బీ విత్ సీజర్ హియర్ అండ్ ద లీవ్ ఆఫ్ బ్రూటస్ అండ్ ది రెస్ట్, ఫర్ బ్రూటస్ ఈజ్ అన్ ఆనరబుల్ మ్యాన్, సో దే ఆల్ ఆనరబుల్ కమ్ ఐ టు స్పీక్ ఇన్ సీజర్స్ ఫినరల్, హీ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మై faithful and just me. But Brutus says he was ambitious. And Brutus is an honorable man. I speak not to disprove what Brutus spoke, but here I am to speak what I do know. You all did see that on the Lupercal I thrice presented him a kingly crown, which he did thrice refused. Was this ambition? Ambition should be made of sterner stuff. But Brutus says he was ambitious. And Brutus is an honorable man. So, దీంతో కొట్టేశారు మీరు అక్కడ. అక్కడ ఇది చెప్పేసాక ఆయనకి సీట్ ఇవ్వకుండా ఎందుకు పోతుంది. మీరు మిగతా ఇంగ్లీష్ ఎలా ఉందో మీరు మొత్తం డైలాగ్లో మాత్రం పర్ఫెక్ట్ చెప్పేసి ఉండుంటారు. ఇంకా దాంతో సీట్ వచ్చింది. వెళ్ళాము పూణేలో కొత్త లైఫ్. మళ్ళీ పూణేలో కొత్త లైఫ్ రెండేళ్ళు అక్కడే లా కాలేజ్ రోడ్డు కూడా అది. నేను బిఏ అయిన తర్వాత లా చదువుదాం అనుకున్నాను. సో పూణేలో ఫిల్మ్ స్టూడియో జాయిన్ అయ్యాక లా కాలేజీలో కూడా జాయిన్ అయ్యాను. చాలా చాలా మంచి మాట చెప్పారు సార్. అసలు నిజంగా ఇప్పుడు పిల్లలందరూ ఏం తీరాల్సిన మాట ఇది. ఏంటిది చూడండి, మీరు అకాడమిక్గా కూడా ఎక్కడ మీరు ఊరుకోలేదు. ఒక పక్కన మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుతూ అకాడమిక్ మర్చిపోకుండా లా కాలేజ్ చేరారు, అంటే చదువుకి లోపల మీరు ఇచ్చిన గౌరవము. మా నాన్నగారు మేజిస్ట్రేట్ అవ్వడం కూడా కొంత కారణం. చాలా అవసరం అండి, బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ కదా. సో ఆ విధంగా అటు అక్కడికి వెళ్ళాను. ఇక్కడ మా డాన్స్ మ్యాడమ్ ఉండేది మందాకిని మాలవ్య, ఆవిడ పేరు. ఆవిడ పెద్ద అయిపోయి ఉంటుంది ఇప్పుడు. ఆవిడ పూణే లైఫ్ తర్వాత ఇంకా మళ్ళీ సినిమా పూణే నుంచి మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చారు అంటే పూణే నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమైనా మూవీస్ సెలెక్షన్స్ క్యాంపస్ సెలెక్షన్ అలా ఏం లేదు. మీరు వచ్చి ఫైట్ అవుట్ చేయడు అంతే. నేను అనుకున్నాను పూణే నుంచి వచ్చాను కదా ఇక్కడ మనకు బాగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటారు, ఎవ్వరు పట్టించుకోలేదు. అప్పట్లో బాపు గారు ఒక్కరే బుద్ధిమంతుడు సినిమా తీస్తూ దాంట్లో మాకు నలుగురు ఫ్రెండ్స్ వేసి వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోల్స్ వరుసగా వచ్చినాయి. లేదు, ఆ తర్వాత నాకు అర్థమైంది ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించాను. ఆలోచించి బీచ్లో బఠానీలు అమ్మితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన, వైల్డ్ థాట్స్ అన్నీ వచ్చినాయి. దానికోసం ట్రై చేద్దాం అనుకున్న లోపల ఇంటర్వ్యూ పడింది సాంఘిక డ్రామా డివిజన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, సేమ్ మినిస్ట్రీ మా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్దే. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫ్ చేశారు, సాంఘిక డ్రామా డివిజన్ పెట్టారు. పెట్టినప్పుడు దాంట్లో స్టాఫ్ ఆర్టిస్టు పోస్టులు పడ్డాయి. అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో నేను బాగా ఫేర్ చేయలేదు, ఏదో ముందుగానే చేయాలి గొప్పగా ఇంప్రెస్ చేసేయాలి, బట్ నాకు ఏదో వర్కౌట్ అవ్వలేదు. ఏదో అనా అనా అనార్కలి అక్బర్ సలీం అలాంటి దాంట్లో చూసి కుదరలేదు, బాగా చేయలేకపోయాను. చేయలేకపోతే పోయింది, మనకు ఛాన్స్ లేదులే అనుకున్నా. సమ్హౌ ఎందుకో నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కనుక మాస్టర్ ఆయన పిలిచి, ఏమయ్యా మరి నువ్వు ఇది నాటకం కదా, నువ్వు సినిమా చదువుకున్నావు మళ్ళీ పోతావేమో అక్కడికి అన్నాడు. నేను పవన్ బాబు వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడే ఉంటా అని చెప్పేసి అని అన్నాను, జాయిన్ అయ్యాను.
అప్పటికి లక్ష్మీదేవి కూడా ఇంతకుముందు ఒకసారి చూసేదాన్ని 69లో, ఇది 70 టాకింగ్ అబౌట్, 69లో లక్ష్మీదేవిని, లక్ష్మీదేవి అంటే 69లో ఆవిడ నాటకం ఈ విధంగా వచ్చింది మెడ్రాస్కి. నేను సినిమా వెతుకులాట్లో ఉన్న టైంలో ఆ నాటకం చూడడానికి వాణిమహల్ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ వీడు పెర్ఫామ్ చేస్తాం. ఆవిడ ఆర్టిస్ట్, ఆవిడ స్టేజ్ ఆర్టిస్ట్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. దాంట్లో ఎమోషనల్ స్పీచ్లు చాలా ఉన్నాయి. నాకు అక్కడ పూనాలో ఉండగా కొన్ని కాన్సెప్ట్లు అర్థం కాలే. అవేమిటంటే ఎమోషన్ మెమరీ అలాంటివి. ఎమోషన్ మెమరీ అంటే మన ఎమోషన్ మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసింది మళ్ళీ రీకాల్ చేస్తే ఆ ఎమోషన్ వస్తుంది. ఆ కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి, అవన్నీ వస్తాయి. దాన్ని ఎమోషన్ మెమరీ, ఉద్వేగ స్మృతి అంటారు. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా చనిపోయినట్టుగా అక్కడ యాక్ట్ చేయాల్సి వస్తే మనం ఎవరినైనా గుర్తించుకోవాలి ఆ టైంలో. అది అక్కర్లేదు, ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఆ విధంగా. అంతేగాని మళ్ళీ అక్కడికి వచ్చి మొత్తం కథ మొదలెట్టే. సరే, ఆవిడ ఓ పెర్ఫామ్ చేసేస్తుంది. ఓహో, ఇదా ఎమోషన్ మెమరీ అంటే, విన్నాను చదువుకున్నాను కానీ ఎలా అప్లై చేయాలో అడాప్ట్ చేయాలో నాకు తెలియదు. సో షీఈస్ గ్రేట్ ఆర్టిస్ట్ అనుకుని వచ్చేసాను. ఆవిడ బీఏడ్ అని తర్వాత తెలిసింది. బాగానే ఉంది, కొన్నాళ్ళలో పరిచయాలు పెరుగుతాయి కదా. మొదట్లో నేను పూనాన్ని చదువుకు వచ్చేందుకు నాకు ఒక ఎడిషనల్ చిన్న క్వాలిఫికేషన్ ఉంది. బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆవిడ నాతో. ఈ అన్ని సబ్జెక్టులు వాటి గురించి డిస్కస్ చేయడానికి తిరుగుతుంది. అలా ఉండగా కొన్నాళ్ళకి ఒక 5-6 నెలల్లో నేను చెప్పాను, నేను మిమ్మల్ని పెళ్ళి ఆడతానండి అని. నేను చాలా పెద్దదాన్ని తెలుసా, ఆవిడ నాకన్నా 5-6 ఏళ్ళు పెద్దది. అలాగా అంటే తెలుసు, అయితే ఏమిటిట అన్నాను నేను. అని ఆవిడ ఆవిడ పెళ్లి చేసుకున్నాం. అంటే ఇంక పెద్దగా అంటే ఆంటీ కూడా విల్లింగ్గా ఉన్నారు, పెద్ద ఏజెన్ అలా అన్నారే కానీ లోపల ఆవిడకి. ఆవిడ బ్రాహ్మిన్, నేను నాన్ బ్రాహ్మిన్. ఆవిడ ప్రొద్దుటూరు, నాదేమో కోనసీమ. మరి పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ ప్రమేయం లేదండి మా పెళ్ళిలో. నేను ఇక్కడ పాపం చాలామందికి మార్గదర్శక విషయాలు, పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు మనసులు కలవాలి కానీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రస్ట్ ఉండాలి కానీ ఇంకేం కాదు. ఈ సినిమాలో మాకు ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది, పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు రెండు కుటుంబాల కలయిక. దాని ఎలా మరి కుటుంబాల కలయిక అన్నది కరెక్టే, ఎందుకు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ అవ్వాలి కనుక. కానీ మామూలుగా అయితే మనుషులు కలగకపోతే రెండు కుటుంబాల కలగక సజీవం అవుతుందమ్మా. నిజంగానే కరెక్ట్, ముందు ఫస్ట్ కలవాలి. ఇద్దరు మనుషుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇది లేకపోతే కెంత కమ్యూనియర్ వాళ్ళ పిల్లలు పుట్టించగలరా. మరి ఎలా అండి అరేంజ్ మ్యారేజెస్ వల్ల ఎలా కుదురుతుంది? అది ఆటోమేటిక్గా జరుగుతుందమ్మా, ఎందుకంటే మనకున్న రిస్ట్రిక్షన్స్ మూలంగా మనకు బయట ఆడవాళ్ళతో యాక్సెస్ తక్కువ. అయితే ఇది ఈ ప్రాబ్లంలో ఉండగా మనం శరీరం తాలూకు వాంఛలు వేరు కదా, దాని తాలూకు ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కదా. ఆ విధంగా కొత్తగా తెలియని వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నా వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ ఏర్పడుతుంది, ఆకర్షణ ఏర్పడుతుంది, శారీరకమైన ఆకర్షణ. ఆ ఆకర్షణ ఏర్పడిన తర్వాత గొడవ ఉంది. అసలు ముందైతే మనసులు కలవాలి, అది కలిసే మీ విషయంలో ఫస్ట్. అవును, ఎందుకు రెండు విధాలు కలిసింది. ఒకటి మా స్కూల్ మేమిద్దరం చేసే పని వ్యవహారం, నాకు మనం రేపొద్దున్న ఎలాగే సినిమాల్లో వేషం వేసే అవకాశం రాకపోవచ్చు, నాటకాలు వేస్తే బాగుంటుంది కదా, ఇలాంటి మంచి లేడీ ఆర్టిస్ట్ ఉంటే ఇద్దరం కలిసి బాగా నాటకాలు వేయచ్చు అనుకున్నాను. ఇంట్లోనే కుంపడు పెట్టేయచ్చు. వేసేవారా ఆంటీ? అదే సంగీత నవరేషన్ బోల్డెన్ వేసాము, బోల్డెన్ ప్రదర్శనలు ఇచ్చాము. ఆవిడ తల్లి, నేను కొడుకు, మూడు కొడుకు. నర్గీస్ గారి స్టోరీ గుర్తొస్తుంది ఆ టైప్లో. హరి ఓం తత్సత్ అని నేను చాలా పాపులర్, అమెరికాలో కూడా పాపులర్. చాలా మంది అమెరికాలో నా ఈ నాటకం చూసి ఏమయ్యా అలా ఇది కాదు ఏదో అక్కడ చేస్తే మీరు హరి ఓం తత్సత్ గుర్తుందని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు.
మీ మధ్య అలా అంటే ఈ ప్రొఫెషనల్ రైవలరీ లాగా వస్తుండేదా, మీరు ఈ యాక్ట్ ఇలా చేశారు మీ అలా అనుకునేవారా? లేదు, ఎందుకంటే మాది అప్రోచే కరెక్ట్ అప్రోచ్, అమ్మ అమ్మలాగే ఉండాలి, ఇది అబ్జర్వేషన్తో అంటే ఆర్టిఫిషియల్గా ఏం చేయకూడదు కదా, మేమే నేనేం చేయను, ఆవిడే చేయదు. అంటే మీ మీ బెంచ్ మార్క్ చాలా పెద్దగా పెట్టుకున్నారు, దాంతో మీకు మీది మీకు లోపల కనిపించడం, అందరూ మెచ్చుకున్నా కూడా ముందు మీ మనసు నాకు నచ్చాలి. మీకు నేను చెప్తున్నా కదా, మా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చాక ఎవరైనా వచ్చి మీలాంటి వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తే నేనేం చేశాను అనే ప్రశ్న వచ్చేది.